మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రహదారులు అస్తవ్యస్తంగా పడి ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎంతో ఆడంబరంగా శిలాఫలకాలు వేసి ప్రారంభాలకే పరిమితమయ్యారు తప్ప పనులేవీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఎదిగిన జవహర్ నగర్ లో అభివృద్ది కుంటుపడిందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జవహర్ నగర్ లో పట్టణ ప్రగతి పేరుతో మట్టి రోడ్లు వేయడం, చెట్లు పెట్టడం వంటి కార్యక్రమాలు తూతూ మంత్రంగా నిర్వహించి ప్రజాధనాన్ని నేలపాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ పనుల కోసం ఉన్న రోడ్లు కూడా తవ్వి ఎక్కడికక్కడ వదిలివేయడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలియజేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులు పడరాని పాటలు పాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. జవహర్లో నివసించే వాటి 25 నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి మా జవహర్లో ఎటువంటి అభివృద్ధి లేదు. వేసిన మట్టి రోడ్ల మీదనే మా జవహర్ నుంచి మట్టి తెచ్చేసి మాకు చాలా దరిద్రమైన రోడ్లు ఇలా జవహర్లో ఉన్నాయి. తెలంగాణ వచ్చినాకనైనా మా రోడ్లు పట్టాలని మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఉన్న గుంతలనే మట్టేసి ఎంతో ఘోరంగా అంత ఘోరంగా గుంతలు గుంతలు అయిపోయింది మొత్తం రోడ్లు. ఇలా జవహర్లో ఒక బండి పోవాలంటే భయంకరంగా ఉన్నది. పబ్లిక్ అంతా తిట్టుకుంటారండి. ఇవాళ రాజకీయ నాయకులు షోప్ టాప్ తప్పించి ప్రజలకు ఏమాత్రం పనిచేసలేరు. ప్రతిరోజు వాట్సాప్లలో ఫేస్బుక్లలో పనికిరాని ఏమో పోస్టులు పెడతారు. కానీ ప్రజలకు జవహర్నగర్ సంబంధించిన పని చేసింది ఒక రోడ్డు పెడతలేరు. మాకు చాలా బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ వచ్చినాకనైనా మాకు రోడ్లు పడతాయి అనుకున్నా కానీ ఇంతవరకు ఎక్కడ రోడ్ లేదు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా గ్రామ పంచాయతీ నిధులలో అక్కడక్కడ రోడ్లు అయినాయి. అవి కూడా మొత్తం మట్టిలో మునిగిపోయినాయి. ఇప్పటికైనా మేము కూడా ఆశిస్తున్నాం టీఆర్ఎస్ నాయకులు ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు మాకు ఏవైతే వాగ్దానాలు చేసారో అవిటిని చూసా తప్పకుండా కమ్సేకం కనీస అవసరమైన రోడ్లన్న మాకు రోడ్లు మోరీలు ఈ వసతి కల్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు షోప్ టాపులు తక్కువ చేసి ప్రభుత్వానికి మేలే పని చేయాలని చెప్పేసి మేము ఇక జవహర్నగర్ కామన్ ప్రజలాగా మేము వేడుకుంటున్నాం. ఎలక్షన్ల ముంగడ ఏవైతే శిలాఫలకాలు పెట్టేసి మేము వాన రోజులు చేస్తాం 10 రోజులు చేస్తామని చెప్పేసి నెల నెలలు గడిచిన ఇంతవరకు ఏ ఒక్క శిలాఫలకాలు చెదలబడుతున్నాయి. కానీ శిలాఫలకాలు ఏవైతే వాగ్దానం చేసారో అవన్నీ ఉట్టి మాటలను మిగిలిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సార్ దయచేసి మంత్రి మల్లెడ్డి గారు మీరు మా తెలంగాణ కార్మిక శాఖ మంత్రులు మీరైనా కమ్సేకం మా కార్పొరేటర్ అందరు చెప్పేసి ఇక్కడ రోడ్లు మోరీలు అదేవిధంగా మిషన్ భగీరథ పనులు కంప్లీట్ అయ్యేసి జవహర్ నగర్లో ఒక అందమైన ప్రాంతంగా తీర్చిద్దాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ టీఆర్ఎస్ నాయకులు కళ్ళు తెచ్చుకొని షోప్ టాప్లకు కాకుండా రోజు షాల్వాలు కప్పడం చేయడము పుట్టినరోజులకు 100 మంది కాకుండా ప్రజా సమస్యల నుంచి మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఏ విషయంగా ఓట్లేసి ఎందుకు గెలిచినాం? మనము ప్రజా సమస్యను తీర్చడానికి. మీరు ఒకసారి గల్లీలలో పోయి చూడండి రోడ్లు ఎట్లున్నాయో మీకు అర్థమవుతుంది. ఇది ఒక అడవిలాగా అయిపోయింది జవహర్ నగర్. ఒక రోడ్ లేదు, ఒక మోరీ లేవు, ఒక మిషన్ బయట పని లేదు. ఎక్కడ కూడా ఒక వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేస్తలేదు. దయచేసి మంత్రి మల్లారెడ్డి గారు ఆయనలో ఉన్న ఇప్పుడు రోడ్లన్నీ పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేకుంటే మాత్రం ప్రజలంతా మీకు తిరగబడి ఏదో రంగా మీకు నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి ఎత్తారని చెప్పేసి మేము జవహర్నగర్ కామన్ పబ్లిక్గా మీకు తెలియజేసుకుంటున్నాం. సమస్య జవహర్నగర్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి అన్ని నీళ్లు తెలుస్తున్నాయి. మాకు ఏమీ దోమలు కరుస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఈ కరోనా కోసం ఎవరు పట్టించుకోవట్లేదు. సంవత్సరం అవుతుంది, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వచ్చి చూస్తలేరు. నల్లని కూడా నీళ్ళు పోతున్నాయి, అవి కూడా వచ్చి మొత్తం ఇక్కడ మొత్తం గల్లీలు ఆగిపోతున్నాయి. ఇద్దరు ముగ్గురు పడ్డా కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు, ఇక్కడ చూసేటోళ్ళు లేరు. గుంతలన్నీ ఎక్కువ తక్కువ వేసిపోతున్నారు. మళ్ళీ వస్తామంటారు, వస్తలేరు, చేస్తలేరు. మరి ఎప్పుడు మాకు ఇదే బాధ. నా దోమలతోటి చెత్త ఎత్తుకోవతలేరు, మోరీలు సాఫ్ చేస్తలేరు. మరి మేము ఎంతకాలం కష్టపడాలి ఇక్కడ నీళ్ళతోటి చాలా. ఎలక్షన్లు అప్పుడేమో మాకు ఓటే ఇర్రి, మేము గెలిపిస్తే అన్ని చేస్తామంటారు. ఓట్లు అయిపోగానే మొత్తమే వస్తలేరు. శ్రీరామ్ నగర్ మాంకాలమ్మ గుడి లైన్ రోడ్డు గత సంవత్సరం కింద శంకుస్థాపన చేసిండు మల్లారెడ్డి గారు. ఎలక్షన్స్ ఇప్పుడేస్తాం అప్పుడేస్తామని ఇంతవరకు సీసీ రోడ్ వేయలేదు. మేము ఎన్నోసార్లు మన కార్పొరేటర్లు చెప్పాము, గ్రూప్లలో అందరికీ చూసాము. శ్రీనివాస్ కూడా మేయర్కు డిప్యూటీ మేయర్కు అందరికీ తెలుసు. గల్లీకి వచ్చి చూసారు మిషన్ భగీరథ పైప్ లైన్ లైన్ పొంగి మొత్తం రోడ్ అంతా కంట్రోల్ చేసేది. ఇంతవరకు ఎవరు పట్టించుకుని నాకు సంవత్సరం అవుతుంది. మీ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాక వేస్తామన్నారు. దాని నిధులు అనే శంకుస్థాపన చేసి శిలాఫలకాలు కూడా వేసారు. కానీ ఇంతవరకు ఏ ఆఫీసర్ వచ్చింది లేదు, ఎవరు పట్టించుకుని లేదు. అంతా నీట్గా